ఓకే నెక్స్ట్ మనం ఇప్పటి వరకు మనం ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫెచ్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటి, ఫెచ్ సైకిల్ అంటే ఏంటి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఎలా మనకి 2 బైట్ 3 బైట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా మూవ్ అవుతాయి అని దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా ఒక 3 to 4 ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అందులో ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టైమింగ్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో టైమింగ్ డయాగ్రామ్స్లో మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్గా మనం టైమింగ్ డయాగ్రామ్లో క్లాక్ సైకిల్ గురించి మాట్లాడుకుంటాం, అలాగే అడ్రస్ బై డేటా AD0 to AD7 అడ్రస్ కోసం. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవి మల్టీప్లెక్స్ లైన్స్ కాబట్టి అడ్రస్ అలాగే డేటా డేటా గురించి మాట్లాడతాం, అలాగే హయ్యర్ బైట్ ఆఫ్ అడ్రస్, అడ్రస్ లాచ్ ఎనేబుల్, రీడ్ అండ్ రైట్ బార్, ఆర్డి బార్, అలాగే ఐఓ బై ఎంఓ, అలాగే సెలెక్ట్ లైన్స్ S0 S1 అండ్ రైట్. సో ఇప్పుడు మనం లోడ్ చేస్తున్నాం, విఆర్ ఎల్డిఏ దీనికోసం మాట్లాడుతున్నాం, ఎల్డిఏ 2004 అనే ఇన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుతున్నాం. సో ఎల్డిఏ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు లోడ్ ద అక్యుములేటర్ విత్ డేటా ఫ్రమ్ మెమొరీ. సో యు ఆర్ డైరెక్ట్లీ మెన్షనింగ్ ఎ పర్టికులర్ అడ్రస్, ఎల్డిఏ అనే ఇన్స్ట్రక్షన్కి లోడ్ అక్యుములేటర్, ఎల్డి అంటే లోడ్, ఏ అంటే అక్యుములేటర్, అడ్రస్ డైరెక్ట్గా మీరు మెన్షన్ చేస్తున్నారు. ఆ అడ్రస్ 16 బిట్ అడ్రస్, సో 16 బిట్ అడ్రస్ అక్యుములేటర్లోకి లోడ్ చేస్తున్నారు. అదే సార్, అక్యుములేటర్ 16 బిట్ కాదు కదా, 8 బిట్ కదా, మరి 16 బిట్ డేటా ఎలా స్టోర్ అవుతుంది అది చూడండి. ఓకే, సో ద కంటెంట్స్ ఆఫ్ ది మెమరీ లొకేషన్, అంటే ఈ పర్టికులర్ మనం ఈ డైరెక్ట్గా అడ్రస్ని స్టోర్ చేయట్లేదు, ఇక్కడ ఇన్స్ట్రక్షన్లో మెన్షన్ చేసింది 16 బిట్ అడ్రస్, కానీ మనం అక్యుములేటర్లోకి లోడ్ చేసేది ఏంటి, ఈ పర్టికులర్ అడ్రస్లో ఉన్న కంటెంట్. సో ఆ అడ్రస్లో ఉన్న కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2004 2401 2402, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్సెస్ ఉంటాయి. ఓకే, ఈ 2004లో ఉన్న కంటెంట్స్, వాట్ ఎవర్ కంటెంట్స్ ఆర్ దేర్ ఇన్ 2004 ఆ పర్టికులర్ అడ్రస్లో ఏదైతే కంటెంట్స్ ఉంటాయో ఆ కంటెంట్స్ని మాత్రమే అక్యుములేటర్లో స్టోర్ చేస్తున్నాం. 2400 అడ్రస్లో ఉన్న కంటెంట్స్ని వీఆర్ లోడింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ద పర్టికులర్ అడ్రస్, వీఆర్ నాట్ డైరెక్ట్లీ లోడింగ్ ద అడ్రస్ ఇన్ టు ద అక్యుములేటర్. అక్యుములేటర్లోకి అడ్రస్ని మనం స్టోర్ చేయట్లేదు, ఆ అడ్రస్లో ఉన్న కంటెంట్స్ని అక్యుములేటర్లోకి స్టోర్ చేస్తున్నాం, అది డిఫరెన్స్. ఓకే, ద కంటెంట్స్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ హోస్ అడ్రస్ ఈజ్ స్పెసిఫైడ్ బై సెకండ్ అండ్ థర్డ్ బైట్. సో ఫస్ట్ బైట్ ఏంటి పర్టికులర్ ఇన్స్ట్రక్షన్, ఫస్ట్ బైట్ ఈస్ దిస్ నిమోనిక్, ఆప్ కోడ్ ఏదైతే వస్తుందో అది. సో నెక్స్ట్ 2 బైట్స్ ఏంటి, నెక్స్ట్ 2 బై సెకండ్ ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ థర్డ్ బైట్. ఫస్ట్ బైట్ వచ్చి ఎల్డిఏ అనే దానికి నిమోనిక్ ఆపరేషనల్ కోడ్, దిస్ ఈజ్ ఫస్ట్ బైట్ సెకండ్ బైట్ థర్డ్ బైట్. ఓకే, సో సెకండ్ అండ్ థర్డ్ బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ లోడెడ్ ఇన్ టు ద అక్యుములేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డిఏ 2000H అని స్పెసిఫై చేశారనుకోండి, విల్ లోడ్ ద కంటెంట్స్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ 2000H ఇన్ టు ద అక్యుములేటర్ ఇన్ ది కోడ్ ఇన్ టు ద అక్యుములేటర్ ది కోడ్ ఫ్రమ్ ఇట్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్. సో మనకి నిమోనిక్స్ కోడ్ ఉంటుంది, ఈ కోడ్ని మనం ఎలా రాస్తున్నాం అంటే 3A అనేది ఎల్డిఏ కోడ్, 00 లోవర్ బైట్, 024 అప్పర్ బైట్.
ఓకే. సో ఎల్డిఏ 2004 సారీ 2400H, ఓకే 2400H. సో దీన్ని మనం ఎలా ఇన్స్ట్రక్షన్కిలోకి ఇస్తాం, సో ఇన్స్ట్రక్షన్లో చూడండి. సో ఇక్కడ ఏంటవుతుంది, నిమోనిక్ సారీ ఎల్డిఏ 2400. సో ఎల్డిఏ అనే ఇన్స్ట్రక్షన్కి ఆపరేషనల్ కోడ్ ఏంటి వస్తుంది, 3A అనే అడ్రస్ వస్తుంది. సో ద ఫస్ట్ బైట్ ఈజ్ 3A, సెకండ్ బైట్ ఈజ్ 00, థర్డ్ బైట్ ఈజ్ 24, లోవర్ బైట్ అనమాట. ఎల్ఎస్బి అంటే, ఎల్ఎస్బి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బైట్, ఇక్కడ బిట్ కాదు, ఎల్ఎస్బి ఎంఎస్బి అంటారు. ఇక్కడ క్యాపిటల్ బి బి ఫస్ట్ విఎస్ అన్నాడు అంటే అది బైట్ అనమాట. సో ఎల్బి, సో 8 లోవర్ బైట్. సో లో 2400లో లోవర్ బైట్ ఏంటంటే ఈ టూ, ఈ 400లో. సో ఈ 20s లోవర్ బైట్ అవుతాయి, ఇది అప్పర్ బైట్ అవుతాయి. ఓకే. సో నెంబర్ ఆఫ్ సైకిల్స్ టు బి ఎగ్జిక్యూటెడ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ సైకిల్స్, నెంబర్ ఆఫ్ సైకిల్స్ టు ఎగ్జిక్యూట్ దిస్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ 4. ఫోర్ మెషిన్ సైకిల్స్ కావాలి, నెంబర్ ఆఫ్ మెషిన్ సైకిల్స్ రిక్వైర్డ్ ఈస్ 4 మెషిన్ సైకిల్స్. ఓకే. సో టైమింగ్ డయాగ్రామ్ చూసేటప్పుడు, వెన్ వి సీ ద టైమింగ్ డయాగ్రామ్, సో బిఫోర్ డిస్కసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ ఇట్, సో క్లాక్ సైకిల్ కంటిన్యూస్గా ఉంటుంది. సో యూ కెన్ సీ ద క్లాక్ సైకిల్ కమింగ్ ఫ్రమ్, సో ఇక్కడ డాటెడ్ లైన్స్లో అయితే మీరు చూడొచ్చు. సో స్టేట్ అంటే T1, T2, T3, T4 స్టేట్స్ అంటాం. T1 స్టేట్ అంటే 0 నుండి మళ్ళీ 1కి రీచ్ అయినప్పుడు, సో దిస్ ఈజ్ 1 సైకిల్. సో 1 నుండి 0కి వచ్చి మళ్ళీ 0 ట్రాన్సిషన్ నుండి మళ్ళీ 1కి వెళ్ళి 1 ఎండ్ అవుతుంది, సో దిస్ ఈజ్ 1 పర్టికులర్ క్లాక్ సైకిల్. నెక్స్ట్ క్లాక్ సైకిల్ దిస్ ఈజ్, ఓకే. సో T2 స్టేట్, ఓకే. నెక్స్ట్ ఇది ఒక క్లాక్ సైకిల్. ఇలా నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ ఉంటాయి కదా, ఈ క్లాక్ సైకిల్స్లో ఇది కంటిన్యూస్, ఇది అక్కడ చేంజ్ అవ్వదు. ఈ క్లాక్ సైకిల్స్ ప్రకారంగా మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి మైక్రో ప్రాసెసర్లో ఎలాంటి అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాన్ని బట్టి ఈ పర్టికులర్ ఎల్డిఏ, ఐ మీన్ ఏఎల్ఈ అవ్వచ్చు, రీడ్ బార్ అవ్వచ్చు, రీడ్ లో అవ్వచ్చు, మెమరీ అవ్వచ్చు, ఐఓ అవ్వచ్చు, రైట్ ఆపరేషన్ అవ్వచ్చు అనేది చేంజ్ అవుతూ వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం తీసుకున్న ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఎల్డిఏ 2400. సో ద టైమింగ్ డయాగ్రామ్ ఫర్ ఎల్డిఏ 24 ఎల్డిఏ ఇన్స్ట్రక్షన్ ఈజ్ షోన్ ఇన్ ది ఫిగర్. అస్యూమ్ ద ఇన్స్ట్రక్షన్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ లొకేషన్, పర్టికులర్ మెమరీ లొకేషన్లో మనం ఈ అడ్రస్ని అంటే ఈ పర్టికులర్ ఏ ప్రోగ్రామ్ అయినా, వాట్ ఎవర్ ప్రోగ్రామ్, యూ స్టార్ట్ రైటింగ్ ఫ్రమ్ ఎ పర్టికులర్ లొకేషన్. ఓకే. ఒక ఏ మెమరీలో ఏదో ఒక అడ్రస్ లొకేషన్ నుండి మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అస్యూమ్ దట్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ లొకేషన్ 2800H. 8000 నుండి మనం ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేసాం. సో ద మెషిన్ సైకిల్ రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూట్ ద ఇన్స్ట్రక్షన్, ఆప్ కోడ్ ఫెచెస్ ద ఇన్స్ట్రక్షన్, ద ఆప్ కోడ్ ఫ్రమ్ ద మెమరీ టు ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. సో మెమరీ నుండి ఫస్ట్ ఎందులోకి వస్తుంది, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోకి వస్తుంది. దెన్ దట్ సెకండ్ బైట్, అంటే సెకండ్ బైట్ ఏంటి, అడ్రస్ కదా, సో లోవర్ బైట్, లోవర్ బైట్ ఆఫ్ ది అడ్రస్. సో సెకండ్ బైట్ ద 2 బైట్ అడ్రస్ దెన్ ట్రాన్స్ఫర్డ్, ఇన్స్ట్రక్షన్ ఏముంటుంది, 2 బైట్ ఇన్స్ట్రక్షన్ అనేది ట్రాన్స్ఫర్డ్. సో 1 బైట్ ఎట్ ఏ టైమ్, సో 2 బైట్స్లో ఒకసారి ఒక బైట్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటే లోవర్ బైట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాని తర్వాత అప్పర్ బైట్ని
ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో వన్ బైట్ ఎట్ ఏ టైం ఫ్రమ్ ద మెమరీ టు ది టెంపరీ రిజిస్టర్స్. ఈ 2400 ఓకే, ఈ 2 బైట్ ఇన్స్ట్రక్షన్ అనేది 2 బైట్స్లో ఫస్ట్ బైట్ ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతుంది, నెక్స్ట్ బైట్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మెమరీలో ఏదో ఒక టెంపరీ రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. సో దీస్ రిక్వైర్స్ 2 మెమరీ అడ్రస్ టూ సో మెమరీ రీడ్ మెషిన్ సైకిల్స్. సో ఈ 2 బైట్స్కి మెమరీ రీడ్ మెషిన్ సైకిల్స్ అవసరం అవుతుంది. ద ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్స్ డేటా ఫ్రమ్ మెమరీ టు అక్యుములేటర్. సో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో డేటా అనేది ఫ్రమ్ మెమరీ టు అక్యుములేటర్ కదా. సో ఈ 2400లో అన్నది డేటా ఈ అడ్రస్ లోపల ఉన్నది, ఈ 2 పర్టికులర్ అడ్రస్లో ఉన్న కంటెంట్ ఎందులోకి మూవ్ చేయాలి, అక్యుములేటర్లో మూవ్ చేయాలి కదా. సో ది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్స్ డేటా ఫ్రమ్ మెమరీ టు ది అక్యుములేటర్. సో ఈ ప్రాసెస్కి ఒక మెమరీ సైకిల్, మెమరీ రీడ్ సైకిల్ రిక్వైర్డ్ ఉంటుంది. సో మెమరీ రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. ఓకే, మెమరీ రీడ్, ఎందుకు స్పెసిఫిక్గా మెమరీ రీడ్ అని చెప్తున్నానంటే మనకి IO/MBAR అనేది ఉంది. సో మనకి IO ఆపరేషన్ చేస్తున్నావా మెమరీ ఆపరేషన్ చేస్తున్నావా అనేది ఈ ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. అలాగే నెక్స్ట్ రీడ్, మెమరీ రీడ్, ఓకే రీడ్ ఆపరేషన్. సో మెమరీ రీడ్ చేస్తున్నామంటే RD బార్, WR బార్. సో RD బార్ ఎప్పుడు అవసరం అవుతుంది, WR బార్ ఎప్పుడు అవసరం అవుతుంది అనేది మనకి ఇన్స్ట్రక్షన్ బట్టి ఉంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఇన్ టు మెమరీ, ఇఫ్ యు ఆర్ రైటింగ్ సంథింగ్ ఇన్ టు IO, ఇఫ్ యు ఆర్ రైటింగ్ రీడింగ్ ఫ్రమ్ IO, సో యువర్ ఇన్స్ట్రక్షన్స్ ఆప్ కోడ్ విల్ బి చేంజింగ్. ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసే ఆపరేషనల్ కోడ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రక్షన్ ఆప్ కోడ్ మారిపోతుంది. ఓకే, డ్యూరింగ్ ద ఫస్ట్ క్లాక్ సైకిల్ T1, ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద ఫస్ట్ క్లాక్ సైకిల్ T1 ఆఫ్ ఆప్కోడ్ ఫెచెస్, ఆప్కోడ్ అనేది ఫెచ్ అవుతుంది ఇక్కడ. ఆర్ ద మైక్రో ప్రాసెస్ సెండ్స్ అవుట్ ద అడ్రస్ ఆఫ్ ది మెమరీ వేర్ ఆప్కోడ్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే PC లోకి, ఇక్కడ ఏంటవుతుంది 00. సో ఫస్ట్ ఈ ఆపరేషన్ అవుతుంది, మైక్రో ప్రాసెస్ సెండ్స్ అవుట్ ది అడ్రస్ వేర్ ద ఆప్ కోడ్ ఈజ్ అవైలబుల్. ఆపరేషన్ కోడ్ ఎక్కడ అవైలబుల్ ఉందో అక్కడికి ఇది పంపిస్తుంది మైక్రో ప్రాసెస్ సెండ్స్ అవుట్ ది అడ్రస్. సిమిలర్లీ డ్యూరింగ్ ద ఫస్ట్ క్లాక్ సైకిల్ ది మెమరీ రీడ్ సైకిల్ ద మైక్రో ప్రాసెస్ సెండ్స్ అవుట్ ద అడ్రస్. సో ఈ అడ్రస్ని రీడ్ చేయాలి కదా, సిన్స్ ద మైక్రో ప్రాసెసర్ హ్యాస్ టు రీడ్ అవుట్. సో మెమరీ రీడ్ ఆపరేషన్ చేయాలి, అందుకనే అడ్రస్కి అడ్రస్ సైకిల్ హైలైట్ అవుతుంది, అలాగే మెమరీ రీడ్ ఆపరేషన్ కూడా హైలైట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, సిన్స్ ఏడి బస్, అడ్రస్ బస్, ఏడి బస్ అంటే అడ్రస్ బస్, అడ్రస్ బై డేటా బస్ అనమాట. సిన్స్ ఈ అడ్రస్ బై డేటా బస్ ఈ నీడెడ్ టు ట్రాన్స్ఫర్ డేటా డ్యూరింగ్ ద సబ్సిక్వెంట్ క్లాక్ సైకిల్. సో ఎప్పుడు అడ్రస్ రావాలి, ఎప్పుడు డేటా రావాలి, ఎప్పుడు అడ్రస్ రావాలి, ఎప్పుడు డేటా రావాలి అనేది అడ్రస్ లాచ్ ఎనేబుల్, ఇక్కడ చూడండి అడ్రస్ లాచ్ ఎనేబుల్ సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ చెప్తుంది. సో డ్యూరింగ్ ఇది కొంచెం కాంప్లికేటెడ్ అయినా కొంచెం ఓపిక్గా మీరు అర్థం చేసుకోవాలన్నమాట.
ఓకే, ఒకటికి రెండు సార్లు విన్నా పర్వాలేదు, మళ్ళీ రీప్లే చేసి విన్నా పర్వాలేదు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బెటర్. సో సిన్స్ ఏడీ బస్, ఏడీ అంటే అడ్రస్ బై డేటా, అడ్రస్ అండ్ డేటా బస్ ఈజ్ నీడెడ్ టు ట్రాన్స్ఫర్ డేటా. సో ఏడీ బస్లో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో సబ్సిక్వెంట్ సైకిల్ క్లాక్ సైకిల్ టు మేడ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్రస్ డ్యూరింగ్ ద T2 క్లాక్ సైకిల్ అండ్ T3 క్లాక్ సైకిల్. T2 T3లో అడ్రస్ వస్తుందా లేదంటే డేటా వస్తుందా అనేది అవైలబిలిటీ, అడ్రస్ అవైలబిలిటీ. ఇప్పుడు అడ్రస్ ట్రాన్స్ఫర్ అయినంత వరకు డేటా మనకి వెయిట్ చేస్తుంది. అలాగే లోవర్ అడ్రస్ వెయిట్ చేస్తుందంటే ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు అది సో డేటా వెయిట్ చేస్తుంది. సో సెకండ్ క్లాక్ సైకిల్ 2 అండ్ 3లో సో ఏంటి అవైలబిలిటీలో ఉండదు, సో ఇట్ టు బి మేడ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్రస్. సో అడ్రస్ అనేది అవైలబిలిటీలో ఉండాలి. సో మైక్రోప్రాసెసర్ సెండ్స్ ALE టు లాచ్. సో ALEకి ఒక సిగ్నల్ పంపిస్తుంది. సో ALEకి ఒక సిగ్నల్ రాగానే సో లోవర్ బైట్ ఏ లోవర్ 8 బిట్ ఆఫ్ ది అడ్రస్ తీసుకురావాలి, రీడ్ చేయాలి. అలాగే T3 క్లాక్ సైకిల్లో సెకండ్ అడ్రస్ని కూడా తీసుకొని రావాలి. ఆఫ్టర్ ద అడ్రస్ ఈజ్ రెడ్ ఇట్ హ్యాస్ టు బి డిజేబుల్డ్. ఓకే, T2 అండ్ T3 క్లాక్ సైకిల్లో సో ఆఫ్టర్ రీడింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్, అంటే ఇన్స్ట్రక్షన్ ALE అనేది ఏంటి అవ్వాలంటే ఆఫ్టర్ రీడింగ్ ద అడ్రస్ మిగిలిన క్లాక్ సైకిల్లో డేటా ఫెచ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉండాలి. సో RD బార్ లోస్ మేక్స్ రీడింగ్ ఆపరేషన్. సో RD గోస్ హై డ్యూరింగ్ T3. సో RD బారు కరెక్ట్గా చూస్తే ఇక్కడ రీడ్ అవుతుంది. సో లో అయినప్పుడు కదా ఇది హై సిగ్నల్, ఇది లో సిగ్నల్. సో ఎప్పుడైతే లో అయిందో RD బార్, సో దిస్ ఇస్ R/D ఉంది, ఇది R/D కాదు RD బార్. సో ఎప్పుడైతే లో వచ్చిందో ఇక్కడ రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎప్పుడు T2 అండ్ T3 ఏం రీడ్ చేయాలి, ఆ పర్టికులర్ అడ్రస్లో మెమరీ లొకేషన్లో ఉన్న అడ్రస్ని రీడ్ చేయాలి. వన్స్ రీడ్ అయిపోయిన తర్వాత అగైన్ RD బార్ హ్యాస్ టు గో హై, హైకి వచ్చేస్తుంది. ఎప్పుడు T4లో. సో నెక్స్ట్ మళ్ళీ T1 T2 T3. సో ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఓకే ఇక్కడ వరకు. అలాగే మళ్ళీ T1 T2 T3 ఇది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్, ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్, ఇందాక అన్నాం కదా 4 మెషిన్ సైకిల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఆప్ కోడ్ మెషిన్ సైకిల్స్. సో ఈ 4 సైకిల్స్లో జరిగేది చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ చూడండి, T3కి డిజేబుల్ అయిపోయింది. సో T3 దగ్గరికి వచ్చేసరికి T3 టు డిజేబుల్ ద రీడ్ ఆపరేషన్. నెక్స్ట్ ఏంటి అవ్వాలి, దెన్ రైట్ ఆపరేషన్ WR బార్ షుడ్ కమ్. WR బార్ ఈజ్ హై త్రూ అవుట్ ద మిషన్, ఎక్కడ అది లోలో ఉండదు. సో ఇది ఆల్రెడీ లో అని ఇన్స్ట్రక్షన్ వచ్చింది, కానీ ఇది ఆల్వేస్ హైలోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం మెమరీ రైట్ ఆపరేషన్ చేయట్లేదు, వీఆర్ నాట్ రైటింగ్, వీఆర్ జస్ట్ రీడింగ్ వాట్ ఎవర్ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ ద అడ్రస్. ఆ పర్టికులర్ అడ్రస్లో ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న దాన్ని వీఆర్ ఓన్లీ రీడింగ్. సో సిన్స్ వీఆర్ రీడింగ్ ఆన్, ఇది ఎక్కడ రైట్ ఆపరేషన్ ఎక్కడ లోలోకి వెళ్దాం. ఒకవేళ రైట్ ఆపరేషన్ జరిగితే అప్పుడు ఇది లోలోకి వెళ్తుంది. సో నెక్స్ట్ మనం చూడబోయే నెక్స్ట్ అప్కమింగ్ ఇన్స్ట్రక్షన్స్లో మెమరీ రైట్ ఆపరేషన్ జరిగినప్పుడు ఇది లోకి వెళ్తుంది. సో ఎలాగైతే రైట్ ఆపరేషన్ రీడ్ ఆపరేషన్ లోకి వెళ్ళిందో అలాగా రైట్ ఆపరేషన్ జరిగితే మెమరీ రీడ్ అయితే మెమరీ రీడ్, మెమరీ రైట్ అయితే మెమరీ రైట్. సో క్విక్, సో హై నో రైట్ ఆపరేషన్ ఫర్ IO, నో రైట్ ఆపరేషన్ కాబట్టి అది హైలోనే ఉంటుంది. IO బై M బార్ ISO
S0 S1 indicates the fetch operation for the first machine cycle, and memory operation for second, third, fourth machine cycles. Okay, second. Okay. So ఇక్కడ memory ఒక instruction కి ISO by IO by M bar అలాగే S0 S1 select pins indicates the fetch operation for the first machine cycle and memory operation for second, third and fourth cycle. So ఇక్కడ four machine cycles అని చెప్పాం కదా. So these four, idoka set, idoka set, okay, idoka set, idoka set. So these are each machine four machine cycles. So oka first machine cycle ki em jarugutundi microprocessor lo, next machine cycle lo em jarugutundi, aa tarvata next machine cycle lo em jarugutundi. So ఇక్కడ ఆప్ కోడ్ వచ్చింది 3 ఫస్ట్ క్లాక్ సైకిల్ లో ఆప్ కోడ్ వచ్చేసింది. ఆప్ కోడ్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, ఇట్ హస్ టు ఎగ్జిక్యూట్. సో ISO S0 S1 IO by M bar ఇది S550 అని ఉంది, ఇది 50 కాదు, SO S0 S1 కదా M0. సో S0 S1 11 no M IO by M bar వచ్చి 0. సో మనకి మెమరీ ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక టేబుల్ మాట్లాడుకున్నా, ఒక్క సెకండ్. సూర్యుడు ఏడపోయినారా? యా, సో ఐఓ బై అంబారు S0 S1 అని అనుకుంటే S0 S1 మెమరీ IO by M bar 0, S0 S1 11 అంటే ఏంటైంది? ఆప్ కోడ్ ఫెచ్. సో ఫస్ట్ ఆపరేషన్ కోడ్ జరిగినప్పుడు S0 S1 11 అయ్యే, అలాగే IO by M bar అనేది 00 ఉంది. సో అప్పుడే ఏం చేస్తుంది, ఆప్ కోడ్ అనేది ఫెచ్ చేస్తుంది. సో అదే జరుగుతుంది ఇక్కడ. సో ఆప్ కోడ్ ఈజ్ బీన్ ఫెచ్డ్ ఫ్రమ్ ది మెమరీ లొకేషన్, మెమరీ నుండి కదా ఆప్ కోడ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, మెమరీ నుండి స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయిన మెమరీ లొకేషన్ నుండి ఆప్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫెచ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మెషిన్ సైకిల్లో ఏం జరుగుతుందంటే ఆప్ కోడ్ అనేది ఫెచ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మెషిన్ సైకిల్లో ఏం జరుగుతుంది అంటే మెమరీలో హయ్యర్ బైట్ అనేది తీసుకొస్తుంది, నెక్స్ట్ లోవర్ బైట్ అనేది తీసుకొస్తుంది, తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టోటల్ దీస్ ఫోర్ మెషిన్ సైకిల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫెచ్ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ హూజ్ ఆప్ కోడ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద మెమరీ అండ్ ఇఫ్ అడ్రస్ ఈజ్ మెన్షన్డ్ సో ఇట్ హ్యాస్ టు ఫెచ్ ద కంటెంట్స్ ఆఫ్ దట్ మెమరీ లొకేషన్. ఆ మెమరీ లొకేషన్లో ఉన్న డేటాని ఫెచ్ తీసుకురా, ఫెచ్ చేయాలి. సో ఆ పర్టికులర్ అడ్రస్ని ఫెచ్ చేయాలి. ఫెచ్ చేసి మీకు చూడండి, మెమరీ అడ్రస్ ఆఫ్ ది లోవర్ 00024. సో ఇదొక డేటాలో అడ్రస్ మెమరీ లొకేషన్లో ఉంటుంది, ఇదొక మెమరీ లొకేషన్లో ఉంటుంది. సో ఈ డేటాని తెచ్చింది, మెమరీ రీడ్ చేస్తుంది. సో వన్స్ ఆ డేటాని తెచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఏం లేదు ఇక్కడ, ఏంటంటే అక్యుములేటర్లోకి స్టోర్, మూవ్ కంటెంట్ కదా.
సో ఎల్డిఏ అంటే ఏంటి, లోడ్ ఎక్యుములేటర్ కదా. సో వాట్ ఎవర్ కంటెంట్స్ ఆఫ్ ది అడ్రస్, పర్టికులర్ అడ్రస్, ఈ పర్టికులర్ అడ్రస్లో ఉన్న కంటెంట్స్ అన్ని ఎక్యుములేటర్లోకి మూవ్ అవ్వాలి. ఓకే, సో బిఫోర్ ఇట్ ఈస్ మూవ్డ్ ఇట్ హ్యాస్ టు బి రెడ్ బై ది మెమరీ మైక్రో ప్రాసెసర్ అండ్ దెన్ ఇట్ హ్యాస్ టు లోడ్ ఇన్ టు ది అక్యుములేటర్. సో ఇన్స్ట్రక్షన్ చిన్నదే, అంటే అక్యుములేటర్ లోకి లోడ్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా మూవ్ ఏ కామా పర్టికులర్ అడ్రస్ ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్గా, ఎందుకు మళ్ళీ ఎల్డిఏ అనే ఇన్స్ట్రక్షన్ తీసుకొని దానికి అడ్రస్ తీసుకొని ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటంటే అంటే సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ దిస్ మైక్రో ప్రాసెసర్. వీ నీడ్ టు లర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్. ప్రతిసారి మనకు ఎంఓవి ఏ కామా పర్టికులర్ అడ్రస్ అంటే 3 బైట్ ఇన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఓకే, 3 బైట్ ఇన్స్ట్రక్షన్ అయిపోతుంది అండ్ ఇట్ రిక్వైర్స్ మోర్ మెషిన్ సైకిల్స్. సో ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్కి మీరు మూవ్ ఏ కామా బి ఏ కామా అడ్రస్ అని ఇచ్చారనుకోండి, దానికి మనకి ఒక 6 to 7 మెషిన్ సైకిల్స్ రిక్వైర్ అయితే లోడ్ ఎల్డిఏ 2400 అనే ఇన్స్ట్రక్షన్కి మనకి 4 మెషిన్ సైకిల్స్ రిక్వైర్డ్. సో టైంను మనం సేవ్ చేయాలి కదా. ఇన్ ఆర్డర్ టు మైక్రోప్రాసెసర్ ఏం చేయాలి, జనరల్గా ఎంత తక్కువ సమయంలో మనం ఒక లైన్ పర్టికులర్ ఒక పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేస్తామనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ పర్టికులర్ టాస్క్ని ఫినిష్ చేయడానికి మనకి ఈజియెస్ట్ వేలో మనకి అవైలబిలిటీలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఎంచుకుంటాం. సో ఇఫ్ యూ లోడ్ అక్యుములేటర్ 2004 అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానికి మూవ్ ఏ కామా అడ్రస్ అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దానికి మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఇట్ టేక్స్ నెంబర్ ఆఫ్ బైట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఎల్డిఏ అనే ఇన్స్ట్రక్షన్కి 1 బైట్, అడ్రస్కి 2 బైట్స్, 3 బైట్స్తో అయిపోతుంది. అదే మూవ్ ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారనుకో, మూవ్కి ఒక బైట్, ఏ అనేది 1 బైట్, 2004 అనేది 2 బైట్స్, మొత్తం 4 బైట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద టైమ్ వీఆర్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అవైలబుల్ ఇన్ మైక్రో ప్రాసెసర్. సో ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ ఐఓ బై ఎంబారు ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0, ఇది S0 అండి, 50 కాదు, S0. ఈ లాస్ట్కి వచ్చరికి సరిగ్గా ప్రింట్ అయిపోయింది. సో S0 S1, సో 1 1 అయింది, సో ఫెచ్ అవుతుంది 1 1, ఇక్కడ ఆప్ కోడ్ ఫెచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఐఓ బై ఎంబార్ 0 S0 S1. సో S0 S1 1 1 ఎప్పుడయ్యాయో అప్పుడు ఏం జరుగుతుంది, మెమరీ రీడ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, S0 S1 ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు, అంటే S0 S1 S0 0 అవుతుంది, S1 1గా ఉంటుంది. సో రీడ్ డేటా రీడ్ ఫ్రమ్ మెమరీ. సో మన డేటా పర్టికులర్ ఎప్పుడైతే అడ్రస్ ఇచ్చేసామో ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది. ఆ పర్టికులర్ అడ్రస్లో ఉన్న డేటాని ఏం చేస్తుంది, ఆ పర్టికులర్ ఆప్ కోడ్ రీడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ బట్టి అక్కడ మెమరీలో రీడ్ చేయాలా. సో వాట్ ఎవర్ కంటెంట్స్ ఆఫ్ ది పర్టికులర్ అడ్రస్, 2400 అనే అడ్రస్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏం చేస్తుంది, రీడ్ చేస్తుంది. సో సిన్స్ ఇట్ ఈస్ ఆర్డి బార్లో ఇట్ విల్ బి రెడ్. ఓకే, సో ఈ పర్టికులర్ మెషిన్ సైకిల్లో ఏం జరుగుతుందంటే రీడ్ మెమరీ రీడ్ అనే ఆపరేషన్ జరుగుతుంది. సో మెమరీ రీడ్ అనే ఇన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఏంటి అవ్వాలి, లో అవ్వాలి, లో అయ్యింది. సో డేటా అనేది రీడ్ అయ్యింది, అది ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా లేదన్నా అర్థమైనా ప్రాబ్లం లేదు. సో మిగతా ఇన్స్ట్రక్షన్స్ 1 బై 1 మనం చెప్పుకుందాం. అందాకలో ఒక ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, వీలైతే
మీకున్న సోర్సెస్లో ఒకసారి మిగతా ఇన్స్ట్రక్షన్స్, మిగతా డేటా మీన్ నెట్లో సెర్చ్ చేయడం, లేదంటే ఇంకా ఇంకా డీప్గా నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరిదైనా దొరికితే నాకు కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.